ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిజునరాజు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది రాజకీయ పదవి సప్రాప్తిస్తుంది చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని పది మందికి మేలు చేస్తారు అందరూ నడిచే దారిలో కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి మంచి మార్గాన్ని మీరు ఎంచుకొని అందులో పయనిస్తారు సానుకూలైన ఫలితాలని మీరు సాధించగలుగుతారు మీతో పాటు మీ వర్గాన్ని కూడా పైకి తీసుకురాగలుగుతారు నేను ఒక్కడనే తినాలనే స్వార్థం మీకేనాడు లేదు మొత్తం ఆయనే తినాలనుకున్నాడనేటువంటి మాట ఎవరైనా ప్రచారం చేసినా ఎవరు దాన్ని నెబ్బరు వాళ్ళు అభాసు పాలు అవుతారు వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆర్థిక పరిస్థితికి ఆర్థికపరమైన మూలాలతోటే అన్ని రకాల సంబంధ బాంధవ్యాలు ముడిపడి ఉన్నాయని గ్రహిస్తారు గ్రహించి బాధపడతారు స్నేహము అనేటువంటి మూడు అక్షరాల మెత్తన మాట స్వార్థం అనేటువంటి రెండు అక్షరాల విషపు బీజాలతోటి సర్వరాశ్రమైపోయి ఎక్కడా కూడా చరిత్రలో స్నేహాల కంటూ ఉన్నటువంటి విలువను పోగొట్టే విధంగా డబ్బులు స్నేహాన్ని కూడా సాధిస్తడం మీ మనోవేదనకి కారణమవుతుంది అదేవిధంగా ఉద్యానవనాలు పండ్లు తోటలు కూరగాయలు ఇలాంటి వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి సంతోషకరమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు ఏవి అనుమానపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని భగవంతుడు కల్పించాడు దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ఫలితాలు కూడా ఫలిస్తాయి ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా వివాహ శుభకార్యాలు శ్రీమంతం ఉపనయనం అక్షరాభ్యాసం అన్నప్రాసన పుట్టినరోజు వేడుకలు ఇలాంటివన్నీ కూడా గణాధికరంగా చేయగలుగుతారు ఇతరులకు కావలసినటువంటి డబ్బుల్ని అప్పుగా ఇస్తారు అది తిరిగి రాదో తెలుసు అయినప్పటికీ ఇస్తారు ఇలా చాలామందికి అప్పులు పెట్టడం వాళ్ళ మనుషులు కనపడకపోవటం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం మీరు తిట్టుకోవటం ఎప్పుడు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి భావించడం మళ్ళీ మీరు ఎల్టిబాడు వచ్చి అడగానే కరిగిపోయి కష్టాల్లో ఉన్నారని చెప్పి సహాయం చేయటం పరిపాటిగా మారుతుంది విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా స్టాంపింగ్ పరంగా గ్రీన్ కార్డు పరంగా పిఆర్ పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎక్కువగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా కొత్త మద్దతు విషయంలో విడిపోవాలని చెప్పి నిర్ణయించుకునే వాళ్ళు ఆ మేరకు చట్టపరమైన కార్యక్రమాల్ని ఉద్రిప్తం చేస్తారు వేగవంతం చేస్తారు ఈ రాజు జన్మించేవారు అష్టమూలిక గుగ్గిలతోటి త్రిశూలతో దైవికంతో కప్పు సామ్రాడతో ధూపం వేయటం వల్ల అనేక రకాలైన వైరస్లు బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి దీన్నే స్వామికార్యం స్వకార్యం అంటారు ఇటు భక్తి ఇటు భక్తి పూర్వకంగా స్వామివారికి గుగ్గిల సమర్పించినట్టు అవుతుంది అటు బ్యాక్టీరియాను వైరస్ని నిరోధించుకున్న వాళ్ళు అవుతారు అందుకే మల్టీపర్పస్లు ఎక్కడైతే ఉన్నాయో మన వాళ్ళు అప్పుడే చెప్పారు పూర్వీకులు వాళ్ళ పెద్దలు స్వామి కార్య స్వకార్య రెండు పూర్తి చేసుకున్నాడు రా అని